సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలో ఏసీపీ వాసాల సతీష్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈరోజు చెర్యాల పట్టణం లోపల ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఆర్ఏఎఫ్ అనేది మనకి వచ్చేసి ఏదైనా అన్టువర్డ్స్ థింగ్స్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏదైనా కమ్యూనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు వచ్చి వాళ్ళు సహకరిస్తారు. ఈరోజు వాళ్ళు వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టెరైన్ యొక్క ఇక్కడ ఎలా ఉంది ఒక అవగాహన గురించి వచ్చారు. హమ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆయ్ హువే హే జో సిఆర్పిఎఫ్ కా ఏక్ భాగ్ హే. చెరియల్ పట్టణం మే జో अपना फ्लैग मार्च के लिए जो आए हैं कि पूरा सिद्धि अपना सिद्धिपेट डिस्ट्रिक्ट जो है हाइपर सेंसिटिव में आता है हमारे हिसाब से, तो इधर कोई भी लॉ एंड ऑर्डर प्रॉब्लम या कोई जो राइट्स या राइट्स जैसा कंट्रोल राइट्स जैसा प्रॉब्लम पड़ता है तो उनको कंट्रोल करने के लिए हमको इधर आना पड़ता है, या कोई डिजास्टर आता है तो उनको हमको आना पड़ता है. तो इसलिए हमको पूरा एरिया का फैमिली रेस्टोरेंट के लिए हम आए हुए हैं. एक हफ्ते का प्रोग्राम है. अपना పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారి యొక్క ప్లటూన్ మరియు మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో సిపి గారి ఉత్తర్వుల మేరకు మా ముగ్గురు ఎస్ఐలు చేరియాల మద్దూరు అదేవిధంగా కుమ్రవెల్లి ఎస్ఐలతో యుక్తంగా చేరియాల పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రజల భద్రతకు భరోసాకు ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఏర్పాటు చేసింది. అదేవిధంగా అశాంతి లేపాలని ఎవరైనా అనుకున్న వాళ్ళు ఉంటే, ఆతంకవాదులు ఎవరైనా అనుకు ఉంటే అట్లాంటి వాళ్లకు గుండెల్లో భయం ముట్టాలని దీన్ని ముఖ్యంగా ఏర్పరచడం జరిగింది. వాళ్ళకు కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఎప్పుడైనా గొడవైనప్పుడు సడన్గా వస్తే వాళ్ళకు ఈ చేరియాలు ఎక్కడుంది ఏమైంది అనేది తెలియాలి కాబట్టి వాళ్ళకు ఏరియా అక్వైంటెన్స్ కోసం వాళ్ళు కూడా తిరిగి చూసుకోవడము, ఈ పరిసరాలను గురించి అవగాహన చేసుకోవడము, ఎప్పుడైనా రాత్రి కావచ్చు పగలు రావచ్చు ఆపద అన్నది ఎప్పుడైనా రావచ్చు, అట్లా వచ్చినప్పుడు వెంటనే ఈవెన్ మన సహకారం లేకుండా ఒక ఫోన్ కాల్ తోటి వాళ్ళు వచ్చి డైరెక్ట్ మనకు సహకరించి ఆ రైట్ గేర్ పార్టీ ద్వారా ప్రజలకు ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా. బీజేపీ అంటే బ్రోకర్ జోకర్ పార్టీ అని నిజామాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరో బ్లేడ్ బాబ్ జిల్లా మారారని ఎద్దేవా చేశారు. బ్రోకర్లు జేబ్ దొంగల పార్టీగా మారిపోయింది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బ్లేడ్లతో బాగా జేబులు కట్ చేసినటువంటి మన ఎంపీ అరవింద్ ఒక బ్లేడ్ బాబ్జీగా మారిపోయిండు. ఆయన కొత్తగా ఒక సిద్ధాంతం చెప్పిండు. టీఆర్ఎస్ పార్టీకి ఈ బ్లేడ్ బాబ్జీలో అది బాగా కలిసి వస్తుంది. మాకు ఏమంటారంటే నిన్న ఒక స్లోగాన్ ఇచ్చిండు ఇట్లా. గతంలో కూడా బ్లేడ్తో కోసుకుంటా నేను 2023 నవంబర్లో బ్లేడ్తో కోసుకుంటా గొంతు అని అంటుండు నిజామాబాద్ ఎంపీ. అది బ్లేడ్తో కోసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలే నీ గొంతుకు వస్తారు. అది 23 డిసెంబర్లో ఎన్నికలు డిసెంబర్లు ఉంటాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా అవాకులు చెవాకులు వేల్చినటువంటి బండ్ల గణేష్ మా మిత్రులే పాపం. ఆయన అప్పుడు ఆవేశంతో ఇట్లనే ఆయన బ్లేడ్ కోసుకు బ్లేడ్తో ఇదంతా బ్లేడ్ బాబ్జీ చాలా మంది తయారయ్యారు మా మిణిమిత్రులకి వినిపించి వచ్చిందన్న. 11 తారీఖు మధ్యాహ్నం ఇది సరిగా లేదు. 11 తారీఖు మధ్యాహ్నం బల్ల గణేష్ గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఈ బ్లేడ్ బాబ్జీ ప్రభుత్వం నవంబర్ 2023 తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే నేను గొంతు కోసుకుంటాను. ఈ బ్లేడ్ బాబు ఏమంటుండే నేను గొంతు కోసుకుంటా అంటుండు. ఇట్లా గొంతు కోసుకుంటా అన్న వాళ్ళు ఇప్పటికీ 4-5 జమ అయ్యారు. గతంలో జిహెచ్ఎఫ్సి ఎన్నికల్లో సిపిఐ నారాయణ గారు 100 సీట్లు వస్తే నేను బ్లేడ్తో గొంతు కోసుకుంటా అన్నాడు. పాపం ఆయన
ఇక పెద్ద అయినా ముసలైనా ఏజ్ వచ్చింది కాబట్టి ఎందుకు కోసుకుంటావులే అని ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇక రెండోసారి మొన్న 2018 లో బల్లె గారే చెప్పిండు 2018 లో మేము అధికారం లేకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని ఆయన కూడా కథం అయిపోయిండు. మూడోది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను మా 2018 లో మా హాయంలో గవర్నమెంట్ రాక రెండు మూడు సార్లు ఛాలెంజ్ చేసిన ఆయన నేను గడ్డం గడ్డం గీసుకోనని చెప్పిండు. ఇలా ఆయన గడ్డం కూడా అట్లనే పెరిగి పెరిగి కుప్పలు కుప్పలుగా ఉంటుంది కానీ తీసుకోకపోయినా అంటే ఈ బ్లేడ్ సిద్ధాంతం టీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసొస్తుంది. ఎవడన్నా బ్లేడ్తో వచ్చిందంటే పక్కా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీ అన్నట్టు. ఎవడొస్తాడా ఈసారి బ్లేడ్ బాబ్జీ అని చూసినాం మా నిజామాబాద్ ఎంపీ బ్లేడ్ బాబ్జీ అరవింద్. ఈయన దొంగల పార్టీకి నాయకుడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఇలా మొన్న ఈయనని 2023 నవంబర్లో ఎవ్వరూ గొంతుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ మిస్టర్ అరవింద్ నువ్వు బ్లేడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను బలిస్తావు ఎల్లమ్మ తల్లికి. నిన్ననే నువ్వు ఎల్లమ్మ తల్లి మీద మాట్లాడినావు. నిజామాబాద్ జిల్లా ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మేము 24 గంటల్లో కుద్వాన్పూర్ ఎల్లమ్మ దగ్గర భీమ్గల్ బడా భీమ్గల్ ఎల్లమ్మ దగ్గర ముక్కు రాకాల నేలక అని చెప్పినాం తల్లి దగ్గర. ఆ తల్లిని పట్టుకొని వరుస పెట్టి అవమానపరుస్తూ ఉన్నాడు. ఎల్లమ్మ తల్లిని ఎడమకాలు చెప్పుతో ముడుపు కడతా అని చెప్పి అన్నావు. ప్రజలంతా చూస్తూ ఉన్నారు. 2023లో ఆ ఎల్లమ్మ తల్లి నేను బలి తీసుకుంటుంది. కుద్వాన్పూర్ ఎల్లమ్మ లేకపోతే బడా భీమ్గల్ ఎల్లమ్మ ఇద్దట్లో ఎవరైనా ఒక్కళ్ళు తీసుకుంటారు బలి నిన్ను. బడ్ల కొనుగోలు మెడికల్ సీట్లు అంశం ఏదైనా నిజం నిగ్గ తెలుసుకుందాం రండి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలకు రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం కొనకపోతే కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 3,000 కోట్ల నష్టమైనా పర్వాలేదు కేంద్ర ప్రభుత్వం ఆదుకోకుండా పర్వాలేదు ఖచ్చితంగా మా రైతులను ఆదుకుంటానని చెప్పేసి 3,000 కోట్లకు భరిస్తానని చెప్పేసి అలా మొత్తం కూడా ధాన్య సేకరణ మొదలుపెట్టినాం. చాలా చోట్ల ఒక 4-5 నియోజకవర్గాల్లో సన్న ఒడ్లు వచ్చిన దగ్గర మాత్రం ఇప్పటికే స్టార్ట్ అయింది అయిపోవచ్చింది. మిగతా నియోజకవర్గాల్లో నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ వరంగల్ కానీ సూర్యాపేటలో కేంద్రాలు ఎక్కడ అవసరమైతే అక్కడ ఇప్పటికే స్టార్ట్ అవుతున్నాయి. 1000 పైన కేంద్రాలు ఇప్పటికే మొదలు పెట్టినాం. సంచులు కానీ మిగతా కావాల్సినవన్నీ కూడా అందుబాటులో పెట్టినాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. ఒక్క రేవంత్ రెడ్డికి నోటీ తప్ప ఇంకెవరికి కూడా ఎవరికి ఇక్కడ ఇబ్బంది లేదు. కాబట్టి గతంలో అద్భుతంగా సేకరించినాం రైతులను ఆదుకున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోనంటే కూడా అన్నిటినీ 3 రోజుల వ్యవధిలోనే అన్నిటి కూడా మేము సేకరించుకుంటేందుకు ఆర్డర్స్ ఇచ్చి ఇవాళ ధాన్య సేకరణ కూడా అద్భుతంగా సాగుతున్నది. ఇక్కడ కూడా చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోటి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, అసలు ఏ రాష్ట్రంలో లేని ఇక్కడ ఉంది అని చెప్పేసి మాట్లాడతాడు. ఏ రాష్ట్రంలో లేకపోవడం కాదు, నిన్ననే ఒరిస్సా యొక్క ఎంపీ వాళ్ళకి లెటర్ రాసిండు ఏమని, మాకు 11 లక్షల పారాబాయిల్డ్ రైస్ మా దగ్గర ఉన్నది, రైతులకు నష్టం జరుగుతుంది, దయచేసి మా దగ్గర ఉన్న దాన్ని కొనండి, రాజ్యసభలో లోకసభలో అనేక సార్లు మేము లేవనెత్తినాం, ఇవాళ ఎక్స్పోర్ట్ పారాబాయిల్ ఎక్కువ కూడా ఇంతకుముందు మీరు చేసిండ్రు, ఇప్పుడు కూడా భారతదేశం ఆవాల బాగా డిమాండ్ ఉన్నది, కాబట్టి మా రైతులకు నష్టపరచకుండా తీసుకోండి అని చెప్పేసి నిన్ననే ఇగో లెటర్ రాసిండు. ఆ లెటర్ కానీ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఇస్తాం. అమర్ పట్నాయక్ అని చెప్పేసి పీయూష్ గోయల్కి నిన్ననే మొత్తం 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని చెప్పి చెప్పండి. అదేవిధంగా ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ యొక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కూడా చెప్పిండ్రు మా దగ్గర కూడా ఈ ధాన్యం ఉన్నది, ధాన్యం పాలసీ మీద సరిగ్గా లేదు కాబట్టి ఈ ధాన్యాన్ని देखिए तो भारत सरकार का नीति है कि वो उसना और अरवा दोनों ले और हमेशा से ये लेते आ रहा है, उसी को फॉलो करते हुए सभी प्रदेश में उसना मिल स्थापित हुआ है. राज्य सरकार को तो दिक्कत बाद में होगा, सबसे पहले जो मिलर्स हैं जो उसना मिल करोड़ों रुपए खर्चा करके स्थापना किए हैं, बैंक से लोन लिए हैं, उनकी कमर टूट जाएगी. वाला
छत्तीसगढ़ मुख्यमंत्री गारु मंत्री गारु इवाला మీరు ఉస్నా అంటే పారా బాయిల్ రైస్ తీసుకోపోవడం వల్ల మా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ఇక్కడ ఉన్న మిల్లర్స్ కి నష్టం జరుగుతుంది. మీరే ఈ టెక్నాలజీ ఇచ్చి పెట్టించారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలని ఛత్తీస్గఢ్ మంత్రి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇవాళ అదేవిధంగా ఒరిస్సా సంబంధించిన ఎంపీ కూడా వాళ్ళకు ప్రాధేయపడుతూ లెటర్ రాసిండు. అదేవిధంగా మేము కూడా మంత్రులం వెళ్ళినాం, ఎంపీలం వెళ్ళినాం, ధర్నాలు చేసినాం, విజ్ఞాపన ఇచ్చినాం, విన్నతులు ఇచ్చినాం. అయినా మీ మనసు కరగలే ఈ రైతులను ఆదుకోవడం చెప్పేసి మీరు అనుకోలే. అయినా మేము ఇలా చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డికి అవపడపోతే, రేవంత్ రెడ్డికి చేతనైతే మీ ఎంపీగా నువ్వు మాట్లాడి అక్కడ తీసుకురావాల్సి ఉంటుంది, మీ రాహుల్ గాంధీతో అడిగించాల్సి ఉంటుంది. అది చేత కాని దద్దమ్మ ఇవాళ ఇక్కడ సక్రమంగా సాగుతున్న దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే బాగుండదని చెప్పి కూడా రైతుల యొక్క ఆగ్రహానికి గురి అయితే అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఇవాళ మీ పేపర్లో కూడా వచ్చింది బాయిల్ రైస్ కొనాలని చెప్పేసి ఒరిస్సా ఎంపీ రాసిన విషయం. అట్లానే ఇవాళ రైతు ఆత్మహత్యల గురించి నిన్న దురదృష్టకరంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మాట్లాడుతూ తెలంగాణలో 8,000 మంది ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పిందని చెప్పి పచ్చి అబద్ధం చెప్పిండు, అవాస్తవం అని చెప్పిండు. వానికి సిగ్గు ఎగ్గు రెండు కూడా లేదు. రేవంత్ రెడ్డినే ఎంపీగా లోకసభలో ఒక ప్రశ్న అడిగిండు, మొత్తం తెలంగాణలో ఎంతమంది సూసైడ్ చేసుకున్నారని అడిగిండు. ద క్వశ్చన్ రేజ్డ్ బై కాంగ్రెస్ మెంబర్ ఏ రేవంత్ రెడ్డి ఇన్ ద లోక్సభ, ద యూనియన్ మినిస్టర్ కోటెడ్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం ఇచ్చిండ్రు, తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గినాయి, 2014లో ఉండే ఆత్మహత్యలు 1348, ఇవాళ 471 తగ్గినాయని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం మొన్న లోక్సభలో ఇచ్చిండు. ఇంత కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన తర్వాత దేశం మొత్తం మీద కూడా ఆత్మహత్యలు వ్యవసాయ శాఖ మంత్రి తగ్గిపోయినాయని చెప్తే 8,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 75,000 మందికి మేము ఇక్కడ అందించినాం అని చెప్పేసి అబద్ధాలు నిన్న మాట్లాడుతుండ్రు. నీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, హిందీ రాకపోవచ్చు, తెలుగులోకి దీన్ని ట్రాన్స్లేట్ చేయించుకొని నీవు క్వశ్చన్ను మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అడిగినావు, కానీ వాస్తవాలు దేశంలో ఇవాళ అత్యంత ఎక్కువగా ఇవాళ తగ్గిపోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్రలో +11 పెరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో +33, మధ్యప్రదేశ్లో +12, అదేవిధంగా తెలంగాణలో -48, ఛత్తీస్గఢ్లో +14, తమిళనాడులో +18, ఈ విధంగా హర్యానాలో +169, 28 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఆత్మహత్యలు జరిగితే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణలో 1348 తగ్గినాయని నీ ప్రశ్నకి సమాధానం చెప్తే అది అర్థం చేసుకుని వెధవవు నువ్వు. ఇవాళ తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగినాయి 8,000 అని చెప్పి చెప్పడానికి నీకు సిగ్గు లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో, కానీ అబద్ధాలు ప్రచారం చేస్తే మొన్ననే చెప్పినాం, నీ తీట తీస్తామని కూడా నేను మొన్ననే చెప్పినాం. నీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా పంపిస్తాం, అవి ఏం చెప్పింది కూడా మొత్తం కూడా వివరాలు ఇస్తాం. అసలు ఎందుకు ఆత్మహత్యలు అయినాయి? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో కానీ 2009లో కానీ కావలసిన పెట్టుబడి వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకు ఉచిత కరెంటు ఇవ్వలేదు, అదేవిధంగా సాగునీరు కూడా లభ్యం కాలేదు, గిట్టుబాటు ధర లేదు. వీటన్నిటి వల్ల ఆనాడు 2014 వరకు జరుగుతున్న ఆత్మహత్యల్ని తగ్గించింది అలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇంకా అబద్ధాలు మాట్లాడితే చెల్లదు. 75,000 మందికి రైతు బీమా ఇచ్చినాం, అవి ఆత్మహత్యలు కాదు. ఇవాళ రైతులు ఏ విధంగా చనిపోయినా ఇవ్వాలి 5 లక్షల రూపాయలు. నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 50,000 రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తే 50 సార్లు తిరిగేది, అయినా రాకపోయేది. ఇవాళ ఒక్కసారి తిరగకున్నా 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద 75,000 మందికి ఏ విధంగా చనిపోయినా కూడా ఇస్తున్న ఘనత ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్కే దక్కింది. కాబట్టి అబద్ధాలు ప్రచారం చేయొద్దని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాం.
జర్నలిస్టులు కోర్ విలువలను పాటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రోజు రోజుకు పెరగడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిష్పక్షపాతంగా ఒక విషయాన్ని అనలైజ్ చేయగలిగేటటువంటి ధైర్యం ఉండాలి. సో మనం ఒక వార్త రాసినామంటే దాన్ని కంప్లీట్ గా సంపూర్ణంగా బాధ్యత తీసుకునే ధైర్యం ఉండాలి. ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ సమ్ పర్సన్, ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ ఎ పార్టీ, ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ ఎనీథింగ్, ఇఫ్ యు హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్. తెలంగాణ స్టేట్ ఈస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ దిస్ ఎంటైర్ కంట్రీ హూ హ్యాస్ గివెన్ అక్రిడేషన్ టు 18,000 జర్నలిస్ట్. దెర్ ఇస్ అ మీడియా భవన్ రన్ బై మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ. వీ హ్యావ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ గివెన్ 15 crore rupees టు హ్యావ్ అ బిల్డింగ్ which no other state ever has done for any media building anywhere in this country. But Honorable Chief Minister said we should put 100 crores for the welfare fund of the journalists, and 100 crores of welfare fund is already commissioned, ma'am, out of which how do we utilize that is when a journalist passes away, it could be accidental death, it could be any kind of death, natural death, 1 lakh rupees is given to the family, and then 3,000 rupees is given as a pension to the family for 5 years, and if they have children under the 10th class who are studying, we do not want their studies to get disturbed. The 1,000 rupees for their fees is also given per